భాస్కర్ ఏరియా ఛానల్కు స్వాగతం. ఇవాళే 602 పోస్టులకు సంబంధించిన స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదల చేయబోతున్నారు. దాని పేరు టెట్ కమ్ టిఆర్టీగా పెట్టడం జరిగింది. అంటే ఇంతకుముందు మనం రాసినటువంటి టెట్ మార్క్స్ దీనికి కూడా యాడ్ అవ్వడం జరుగుతుంది. అందుకనే దీన్ని టెట్ కమ్ టిఆర్టీ అని మెన్షన్ చేయడం జరిగింది. రాష్ట్రంలోని జిల్లా పరిషత్, ప్రభుత్వ, మున్సిపల్, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు సమ్మిళిత విద్యను బోధించేందుకు ప్రత్యేక డిఎస్సి నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఆయా ఉన్నత పాఠశాలల్లో సమ్మిళిత విద్యా బోధనకు సమగ్ర శిక్షా అభియాన్ ఎస్ఎస్ఏ రాష్ట్రానికి 860 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను కేటాయించింది. వీటిలో 70% 602 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, 30% పోస్టులను పదోన్నతి కల్పించడం ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. ఇప్పుడు 602 పోస్టుల డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం రాష్ట్ర మానవ వనరుల శాఖ అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం ప్రత్యేక డిఎస్సి షెడ్యూల్ విడుదల చేశారు. ఎంపికైన ఉపాధ్యాయులు ఉన్నత పాఠశాలల్లో 9-10 తరగతుల్లో సైన్స్, గణితం మాదిరిగానే దివ్యాంగ విద్యార్థులకు సమ్మిళిత విద్యాబోధన చేస్తారు. ఆర్ఎంఎస్ఏ కేటాయించిన 860 పోస్టులను ఆర్థిక శాఖ గతంలోనే మంజూరు చేసింది. అయితే ఈ పోస్టులను భర్తీ చేసే పక్షంలో ఇందుకోసం అయ్యే ఆర్థిక భారాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తుందన్న అభిప్రాయంతో డిఎస్సి 2018 నోటిఫికేషన్లో కలిపేందుకు ఆర్థిక శాఖ అంగీకరించలేదు. కానీ వాస్తవానికి 602 స్కూల్ అసిస్టెంట్ పోస్టును నేరుగా భర్తీ చేస్తే ఉపాధ్యాయులకు ఇచ్చే జీతాల భారంలో 60% కేంద్రం, 40% రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఈ విషయమై స్పష్టత రావడంతో పాఠశాల విద్యాశాఖ పోస్టుల భర్తీ దిశగా చర్యలు ప్రారంభించింది. సమగ్ర శిక్షా అభియాన్ ఎస్ఎస్ఏ పథకంలో భాగంగా ప్రత్యేక అవసరాల పిల్లల సమ్మిళిత విద్యకు అందించడానికి టెట్ కమ్ టిఆర్టీ కింద నియామకాలు చేసుకోవడానికి సంబంధించిన నిబంధనలు రూపొందిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఐఈఆర్టీలుగా పనిచేస్తున్న ఒప్పంద స్పెషల్ టీచర్లకు పరీక్షల్లో 5 మార్కులు వెయిటేజీ ఇస్తున్నట్లు నిబంధనలు పేర్కొన్నారు. ఇక స్పెషల్ డిఎస్సి షెడ్యూల్ అనేది ఈ విధంగా ఉంది. ఈ నెల 16న టెట్ కమ్ టిఆర్టీ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. ఈ నెల 25 నుంచి మార్చి 11 వరకు 15 రోజులు పరీక్ష ఫీజు చెల్లింపు. ఈ నెల 25 నుంచి మార్చి 12 వరకు 16 రోజులు ఆన్లైన్లో దరఖాస్తుల సమర్పణ. ఏప్రిల్ 25 నుంచి 31 వరకు 7 రోజులు సెంటర్లకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. మే 7 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడింగ్ ఉంటుంది. ఇక రాత పరీక్ష అనేది కూడా సిబిటీ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అంటే సేమ్ డిఎస్సి ఎగ్జామ్ మాదిరిగానే ఆన్లైన్లోనే ఉంటుంది. మే 15 మే 16న ప్రాథమికకి విడుదల చేయడం జరుగుతుంది. ప్రాథమిక కీపై అభ్యంతరాలు స్వీకరణ మే 16 నుంచి 20 మధ్యలో ఉంటుంది. మే 23న ఫైనల్ కి విడుదల చేయడంతో పాటు మే 25న మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. మరి జిల్లాల వారీగా పోస్టుల ఖాళీలో చూస్తే శ్రీకాకుళంలో 37 పోస్టులు, విజయనగరం 41, విశాఖపట్నం 34, తూర్పు గోదావరి 53, పశ్చిమ గోదావరి 43, కృష్ణ 46, గుంటూరు 50, ప్రకాశం 50, నెల్లూరు 43, కడప 57, చిత్తూరు 46, కర్నూలు అనంతపురం 55, కర్నూలు 48 పోస్టులు అనేవి ఇక్కడ మనం చూడవచ్చు. ఇదే విషయాన్ని మనం ఇంకొక న్యూస్ పేపర్ అయినటువంటి సాక్షిలో కూడా చూసినట్లయితే స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, మొత్తం 602 పోస్టులు, టెట్ కమ్ టిఆర్టీ ద్వారా ఎంపిక, మే 15న పరీక్ష, 25న మెరిట్ లిస్ట్ అన్నమాట. రాష్ట్రంలోని ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సమ్మిళిత విద్యను అందించడానికి వీలుగా 602 స్పెషల్ స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల భర్తీ విధి విధానాలను, నిబంధనలను ఖరారు చేస్తూ ప్రభుత్వం GO 24 జారీ చేసింది. పోస్టుల భర్తీకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కమ్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అనగా టెట్ కమ్ టిఆర్టీ అనిగా నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం http://cse.ap.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. మరి ముఖ్య తేదీలు అనేవి కూడా మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. అవే తేదీలు ఇక్కడ మీరు మళ్ళీ మరొకసారి చూడొచ్చు. ఈ రోజు నోటిఫికేషన్ వస్తే
ఫిబ్రవరి 25 నుంచి మార్చి 11 వరకు ఆన్లైన్ లో ఫీజులు చెల్లించవచ్చు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 13 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 25 నుంచి ఏప్రిల్ 31 వరకు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఏప్రిల్ 1 ఆన్లైన్ మాక్ టెస్ట్ అవైలబిలిటీలో ఉంటే మే 7 హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక పరీక్ష తేదీ మే 15 ఉంటుంది. ప్రాథమిక కీ విడుదల మే 16. ప్రాథమిక కీపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే 16 నుంచి 20 వరకు మేలో స్వీకరిస్తారు. ఇక ఫైనల్ కీని మే 23. ఇక మెరిట్ లిస్టు విడుదల అనేది మే 25 జరగబోతుంది. మరి జిల్లాల వారీగా ఖాళీల వివరాలు చూస్తే శ్రీకాకుళంలో 37, విజయనగరం 41, విశాఖపట్నం 34, తూర్పుగోదావరి జిల్లా 53, పశ్చిమ గోదావరి 43, కృష్ణా 46, గుంటూరు 50, ప్రకాశం 50, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 43, వైఎస్ఆర్ కడప జిల్లా 57, చిత్తూరు జిల్లా 46, అనంతపురం 55, కర్నూలు 48 పోస్టులు మనకి ఇక్కడ చూడవచ్చు. వీటిలో మనకు ఇవన్నీ చూసుకున్నట్లయితే అత్యధికంగా వైఎస్ఆర్ కడపలో మనకు పోస్టులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇక అనంతపురంలో 55, తూర్పుగోదావరి 53, ఈ విధంగా మనకు పోస్టులు అనేవి ఉన్నాయి. ఇక్కడ మనం ఈనాడు న్యూస్ పేపర్ లో కూడా సేమ్ న్యూస్ ని చూడొచ్చు. 602 ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటన. ఇక దేహదారుఢ్య పరీక్షల ఫలితాలు విడుదల. ఎస్ఐ సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ, డిప్యూటీ జైలర్, స్టేషన్ అగ్నిమాపక అధికారుల పోస్టులకు నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షల ఫలితాలను రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు శుక్రవారం విడుదల చేసింది. ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన 51,926 మందిలో 43,980 మంది హాజరయ్యారు. వీరిలో ఈ దేహదారుఢ్య పరీక్షల్లో 32,745 మంది అర్హత సాధించినట్లు బోర్డు వెల్లడించింది. వీరికి తుది రాత పరీక్షలను ఈ నెల 23-24 తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలులో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. అభ్యర్థులు ఈ నెల 22 వరకు హాల్ టికెట్లను వెబ్సైట్ లో, అది కూడా www.slprb.ap.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించడం జరిగింది. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్యకు సంబంధించిన సమాచారం. మనకు 602 పోస్టులతో స్పెషల్ డిఎస్సి అనేది ఈ రోజు నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. అలాగే డిఎస్సికి సంబంధించిన ఫలితాలు అనేవి రిలీజ్ చేశారు. మెరిట్ లిస్టులను మనం ఏపీ డిఎస్సికి సంబంధించిన వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే దేహదారుఢ్య పరీక్షలకు సంబంధించిన ఫలితాలను కూడా విడుదల చేయడం జరిగింది. మరి ఇలాంటి ఏ రోజుకు ఆ రోజు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందాలి అంటే మీరు చేయాల్సిందల్లా భాస్కర్ సేరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వడం. మరి సబ్స్క్రైబ్ అవుతారు కదూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.